హాయ్ ఫ్రెండ్స్, చింతకాయ పచ్చడా మొదగాలి. గింజలు తీసి దంచినాక 10 రోజులకు గింజలు తీసిన ఇందులో మిరప పండ్లు పోస్తున్నా. 4 కిలోల చింతకాయ పచ్చడకు 2 కిలోల మిరప పండ్లు. ఉప్పు వేసి మెత్తగా దంచుకొని అది ఇది మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. దంచుకొని అంత దంచడం అయిపోయాక మళ్ళీ 2 మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పండ్లు దంచడం అయిపోయింది, కొంచెం పసుపు వేసుకోవాలి. దంచిన మిరప పండ్లలో చింతకాయ పచ్చడి వేసుకోవాలి. ఇగో చింతకాయ పచ్చడి వేసుకొని అట్లా కాయలు దంచుకోవాలి. ఇగో ఇట్లా దంచుకోవాలి. ఇక్కడ కూర లేనప్పుడు మనం ఇట్లా కచ్చపచ్చగా దంచుకొని దాంట్లో ఎత్తి పెట్టుకొని మనకు తినబుద్ధి అయినప్పుడు మిక్సీలో పట్టుకోవచ్చు. మళ్ళీ నేనైతే రోట్లో దంచుతా. దీనికి హారేస్తా ఉంటుంది రూపాయలకు 100 రూపాయలు. ఏం వస్తారు ఏం లేదు. తీసినాం కదా ఇలా. ఇది ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి, మెంతి పొడి, జీలకర్ర పొడి. నూరుడు అయిపోయింది, ఇంకా అయిపోతుంది, చిన్నగా దంచడా. ఒక కటర్ దగ్గర దీంట్లో కడిగి నూరిన చింతకాయ పచ్చడకు నూనె పోసుకొని కొంచెం
మిరపకాయలు అయితే కదా, కరెమాకు.